హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమా ఈరోజు నేను మీకు చాలా చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా చేసి చూపించబోతున్నాను అది కూడా బెల్లంతో హల్వా చేసి చూపించబోతున్నాను రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బీట్రూట్ని తీసుకొని పై పైన చెక్కు తీసేసి కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని తురుముకోవాలి మరి పెద్దగా ఉన్న దాంతో కాకుండా చిన్న సైజులో తురుముకోవాలి ఇలా మొత్తం అన్నీ మీరు తీసుకున్న ఒక క్వాంటిటీ మొత్తం నీట్గా తురుమేసుకోవాలి ఇలా బీట్రూట్ను తిరుముకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోవాలి సారీ ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కొంచెం వేడెక్కనివ్వాలి ఇందులో జీడిపప్పులు వేసి వేయించుకోవాలి మీరు కావాలంటే బాదం కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవచ్చు ఇవి పూర్తిగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని తీసిన తర్వాత ముందుగా పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని ఇందులో వేసి వేయించుకోవాలి బీట్రూట్ని సిమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి మనం ఫస్ట్లో బీట్రూట్ని ఎంత బాగా వేస్తే హల్వా అంత టేస్టీగా ఉంటుంది ఇలా పూర్తిగా కొంచెం నెయ్యి బయటికి వచ్చే వరకు పూర్తిగా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి బీట్రూట్ మొత్తం డ్రై అయిపోయింది ఎప్పుడు పాలు వేసుకోవాలి నేను చిక్కటి పాలను తీసుకున్నాను పాలని బీట్రూట్ పావు కిలో బైట్ బీట్రూట్కి పావు లీటర్ పాలు వేస్తున్నాను మీరు అదే క్వాంటిటీని బట్టి తీసుకోండి మీరు ఎన్నైతే బీట్రూట్లు తీసుకుంటారో అంతే క్వాంటిటీని బట్టి పాలని తీసుకోండి మధ్య మధ్యలో మూత ఉంచి కలుపుకుంటూ ఉండాలి మూత తీసి మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి బీట్రూట్ ఇప్పుడు పాలు మొత్తం ఆవిరైపోయాయి పూర్తిగా డ్రై అయిపోయింది కదా బీట్రూట్ ఇప్పుడు ఇందులో బెల్లం పౌడర్ని వేసుకోవాలి బెల్లం తురుము వేసుకోవాలి నేను రెండు కప్పుల క్యారెట్ సారీ రెండు కప్పుల బీట్రూట్కి ము కప్పు బెల్లాన్ని వేసుకున్నాను మీరు తీపు కరెక్ట్గా కావాలి అంటే ఒక కప్పు బెల్లం వరకు వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలి అంటే ముక్కాలు కప్పు వేసుకోండి సరిపోతుంది కరెక్ట్ క్వాంటిటీ అంటే రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా తీపు సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెంసేపు మూత ఉంచి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది హల్వాని మొత్తం సిమ్లో ఉంచే ఉడికించుకోవాలి అప్పుడు హల్వా బాగా ఉడుకుతుంది బీట్రూట్ మళ్ళీ కొంచెంసేపు మూత ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు పూర్తిగా గట్టిగా అయిపోయింది హల్వా ఇంకా కొంచెం గట్టిగా కావాలి ఇలా పూర్తిగా గట్టిగా అయిపోయిన తర్వాత ఇందులో యాలుకలు దంచి వేసుకోవాలి పూర్తిగా గట్టిగా వచ్చిన తర్వాత ఏలకయలు దంచి వేసిన తర్వాత మనం జీడిపప్పుల్ని ఇందులో వేసుకోవాలి ఈ రెసిపీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్